हेलो फ्रेंड्स, वेलकम बैक टू नॉन स्टॉप मुझे मुझे हाउ टू क्रिएट ए रेज्यूमे इन सिंपल वे. सो मनम रकरकालुगा विंटू उंटाम रेज्यूम सीवी बायोडेटा फॉर्म सेल्फ डिक्लेरेशन फॉर्म इला चाला रकालुगा विंटाम अन्नमाट. सो इवन्नी ओकटे वीटन्नितिलो मनम मन गुरिंचि डिस्क्राइब चेसुकुंटाम. सो वीटिनी रकरकाल पेर्लतो पिलिचिना वीटिलो उंडे मैटर ओकटे. कानी मनलो चाला मंदि एं चेस्तारंटे ई मनलो उन्न मैटर्नी मनम ఒక పేపర్ మీద పెట్టడానికి దానికి ఒక ఫార్మాట్ అనేది మనం నెట్లోనో లేదా ఫ్రెండ్స్ దగ్గరో ఎక్కడో ఒక్కడ మనం వెతికి తీసుకొచ్చి ఆ ఫార్మాట్ని ఎడిట్ చేస్తాం. ఆ ఫార్మాట్లో వాటికి ఉన్న హెడ్డింగ్స్కి మనం దానిలో మనం డేటా ఫిల్ చేస్తాం. అలా కాకుండా సింపుల్గా కొన్ని టిప్స్ చెప్తాను, ఇలాగా మీరు ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అనేది అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఓకే రెజ్యూమ్ చూస్తే సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈ క్యాండిడేట్లో ఉంది, రొటీన్గా లేకుండా డిఫరెంట్గా ఉన్నారు అని అనుకుంటారు, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఎండ్ వరకు చూసేయండి. ఈ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను టిప్స్ చెప్తాను. సో రెజ్యూమ్ అనేది ఏంటి, మనం ఏంటి, మన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది రెజ్యూమ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతేకాని మనలో చాలామంది అక్కర్లేని మ్యాటర్స్ చాలా పెట్టేస్తారు రెజ్యూమ్లో. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశాము అండ్ అట్లాగే ఓకే అండ్ ఇంకా ఏంటంటే జెండర్, ఇవన్నీ ఇంకా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అవన్నీ మెయిన్ పెట్టేసి నీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ అట్లాగే నీకు వచ్చిన నీకేమన్నా స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ లాస్ట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే ఎవరికి 2-3 pages ఆఫ్ రెజ్యూమ్ చదివేంత ఓపిక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరికి 2-3 pages ఆఫ్ రెజ్యూమ్ ఆర్ సీవీ చదివేంత ఓపిక ఉండదు. ఏమన్నా నీ స్కిల్స్ అండ్ అట్లాగే నీ గురించి ఏదన్నా కొత్త విషయం ఏదన్నా ఉంది వాళ్ళకి తెలియాల్సింది, ఎవరికి తెలియంది చూస్తే అర్థం అవ్వండి అనుకున్నప్పుడు అది మీరు పైన స్ట్రెస్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఒక పేజ్లో బ్రీఫ్గా అయిపోయేలాగా చూడండి. అంటే పైన వచ్చేసి మీ పేరు, మీరేం చదువుకున్నారు లాస్ట్ అక్కడితో ఎండ్ చేసేయండి. తర్వాత మీ కింద నుంచి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అంటే ఫస్ట్ మీరు పీజీ కనుక చేస్తే పీజీ, తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత 10th class అలా పెట్టండి. ఆ ఫార్మాట్ మ్యాక్సిమం అందరం అదే ఫార్మాట్లో పెడతాం. అయితే దానికి ఒక బాక్స్ అట్లా వేసి పెడతాం. దానివల్ల ఏంటంటే పేపర్ కన్స్యూమ్ ఒక 2 pages రెజ్యూమ్ అయిపోతుంది, మనకు కావాల్సిన మ్యాటర్ పక్కకి వెళ్ళిపోతుంది. స్టార్టింగే మనం అదేంటి నేమ్, సెక్స్, ఈ నేషనాలిటీ, క్యాస్ట్, రిలీజియన్, సంసమ్ ఎక్సెట్రా ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. నేషనాలిటీ, రిలీజియన్ ఇవన్నీ మనకి సెకండ్, మన మ్యాక్సిమమ్ ఆఫ్ నేషనాలిటీ మనం ఇండియన్సే అయి ఉంటాం కాబట్టి సో నో ప్రాబ్లం, దాని గురించి మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటి వల్ల మనం పైన పేజ్ అనేది కన్స్యూమ్ చేయకూడదు వీటన్నిటి కోసం. మనం మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఇవన్నీ మన పర్సనల్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్ ఎప్పుడు లాస్ట్కి ఉండాలి అండ్ మన అకాడమిక్ ప్రొఫైల్ ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ద రైట్ టాప్ కార్నర్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అండ్ దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి అదర్ దాన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీకు ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నా, ఎక్స్ట్రాగా మీరు ఇంకేమైనా కోర్స్ ఆర్ ఏమైనా నేర్చుకున్నా, దేంట్లో అయినా మీరు మంచిగా స్కిల్స్ చూపించగలిగితే అవి రాసుకోండి. లేదు మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఆర్ ఏమైనా చేస్తే అవి రాసుకోండి. సో ఫస్ట్ ఏముండాలి, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు మీకు కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు మీ రెజ్యూమ్ చూసిన వెంటనే మీ ఫోన్ నెంబర్ కోసం వెతుక్కోకుండా అట్ ద టాప్ రైట్ కార్నర్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ నేమ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ దెన్ బిఫోర్ దట్ అట్ ద లెఫ్ట్ టాప్ కార్నర్ యూ హ్యావ్ టు పేస్ట్ యువర్ ఫోటో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ప్లీజ్ రిమూవ్ ఇట్ అండ్ దెన్ కిందకు వచ్చేసిన తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆ తర్వాత నెక్స్ట్ హాబీస్ అని మెన్షన్ చేస్తాం మనం. హాబీస్ అని మెన్షన్ చేసినప్పుడు చాలామంది కలెక్టింగ్ కాయిన్స్, బ్రౌజింగ్ ఇంటర్నెట్, వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. హాబీస్ అనేవి
మనం రోజు రెగ్యులర్గా ఏం చేస్తామనేది వాళ్ళకి అవసరం లేదు. మ్యాక్సిమమ్ ఆఫ్ సర్ఫింగ్ ఇంటర్నెట్, ఇప్పుడు అందరం మనం ఇంటర్నెట్లోనే ఉంటున్నాం, అవి పెట్టాలి. కానీ మన హాబీస్ వాళ్ళ ఉద్యోగానికి సూట్ అవుతాయా లేదా అన్నట్టుగా మీరు మెన్షన్ చేసుకోవాలి. అదేంటి మేడం హాబీ ఎప్పుడు మారిపోతుందా ఏంటి అంటే, అదేంటి మీరు ఏం చేయాలి అంటే సర్ఫింగ్ ఇంటర్నెట్. మ్యాక్సిమమ్ ఆఫ్ మనం ఇప్పుడు సర్ఫింగ్ ఇంటర్నెట్లోనే ఉంటున్నాం కదా, లేదు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని చెప్పేసి రాయండి. మనం ఎప్పుడు యూట్యూబ్లో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఫ్యాక్ట్స్ కనిపిస్తే వాటి గురించి ఆలోచి చూస్తాం కదా, సో అట్లాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సర్చింగ్ అట్లాంటివి రాయాలి. అంతేగాని వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్ ఇవి రాస్తే వాళ్ళకి అంత ఓకే రెగ్యులర్గానే ఉన్నారు, డిఫరెంట్గా ఉన్నారు అని అనిపించదు. అండ్ ఆ తర్వాత మీరు ఇంకా ఏమన్నా మీ గురించి ఏమన్నా మీ స్ట్రెంగ్స్ ఏమన్నా మెన్షన్ చేయాలనుకుంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒక పేజ్లో బ్రీఫ్గా అయిపోయేలాగా చూడండి. ఆ తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్ పెట్టేసుకోండి. అంతేగాని కొంతమంది యాట్రిబ్యూట్స్, వీక్నెస్, ఇంకా సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఒక 2-3 పేజెస్ ఒక బుక్ లాగా చేస్తారు రెజ్యూమ్ని. అంత రెజ్యూమ్లో అంత చదివే ఓపిక ఎవరికీ ఉండదండి. రెజ్యూమ్ ఆర్ సివి ఏదైనా మనం మన ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మనం ఏంటి అనేది ఫస్ట్ రిఫ్లెక్ట్ అయిపోవాలి అక్కడ. అంటే మనకి సపోజ్ మనం బీటెక్ే మనం చదివింది బీటెక్, బీటెక్లో మనకి ఎంత పర్సంటేజ్ ఉంది ఓకే, అండ్ మనం యూజ్ చేసే ఇంగ్లీషు ఎక్కడైనా ఏంటి కాపీ కొట్టకుండా మన ఓన్ వర్డ్స్లో ఉంటే బెటర్. సేమ్ యాజ్ టీజ్ నేను ఎప్పుడు చెప్తానండి ఈ పాయింట్, ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే క్లాస్లో కానీ ఎక్కడైనా ఒకళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడో ఒకడు పాపం వాడు కష్టపడి నానా దగ్గర వెతికి 2-3 రెజ్యూమ్ ఫార్మాట్స్ చూసి అందులో కొన్ని పాయింట్స్ ఇందులో కొన్ని పాయింట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి తను ఓన్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది 2 పేజెస్ రెజ్యూమ్ అయినా అవనివ్వండి, సేమ్ పాయింట్స్ సేమ్ పేజెస్ అన్నీ అలాగే ఒక 10 మంది దగ్గర ఉంటుంది క్లాస్లో. ఇలా ఉండటం వల్ల ఏంటంటే అందరూ ఎక్కడో కాపీ తీసుకొచ్చారులే రెజ్యూమ్ని, వీళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవటం కూడా రాదు అనే ఫీలింగ్లో ఉంటారు. సో రెజ్యూమ్ అనేది ఎప్పుడు బ్రీఫ్గా ఉండాలి. నీ సెల్ఫ్ నువ్వు ఎలా ఉండాలి అనుకుంటావో అలా ఉండాలి. అంతేగాని ఎవరిదో తీసుకొచ్చి కాపీ కొట్టి ఆ పాయింట్స్ మళ్ళీ ఇన్ కేస్ ఒకవేళ మనకి మీటింగ్ అదే మనకి ఇంటర్వ్యూ టైంలో ఏమన్నా జరిగినప్పుడు ఓకే రెజ్యూమ్లో రాసిందంతా మనల్ని చెప్పమంటారు ఒకసారి, అప్పుడు ఏం చేస్తాం, ఏమో మనం కాపీ కొట్టాం కదా మనకు తెలీదు, మనకు చెప్పడం చేత కాదు కాబట్టి నీకు నీ రెజ్యూమ్లో ఏముందో కూడా నువ్వు ఏం చేస్తావు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 10 సార్లు బట్టి బట్టుకెళ్ళాలి. ఇంత కాకుండా నువ్వు ఏం చదువుకున్నావు, నీ పర్సనల్ యాట్రిబ్యూట్స్ అంటే నీ పర్సనల్ ప్రొఫైల్ ఏంటి, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, అంటే నువ్వు దేనిలో స్ట్రాంగ్, ఇవి నువ్వు మెన్షన్ చేస్తే చాలు కదా, అవి నువ్వు చెప్పగలవు కదా. అంటే నువ్వు నీకు అసలు ఏం వచ్చు ఏం రాదు అనేది ముందు నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. ముందు నువ్వు అనాలిసిస్ చేసుకుని నువ్వు చేయగలిగేది నువ్వు చెప్పగలిగేది నువ్వు అందులో మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ మనం ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ కాలేజ్ ఆర్ మనం చదువుకున్నా కానీ కాలేజీలో చదువుకున్నా కానీ మనం బయట వెళ్ళి ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్, జావా ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. నిజంగా మనం ఇవన్నీ చేయగలమా, చేయలేం. ఇన్ కేస్ నువ్వు అంత కాన్ఫిడెంట్గా లేనప్పుడు నువ్వు మెన్షన్ చేయొద్దు. నీకు సర్టిఫికెట్ ఉన్నా కానీ ఓకే సార్ నేను నేర్చుకున్నాను, హ్యావ్ లెర్న్డ్ ఇట్ బట్ హ్యావ్ సమ్ మోర్ టైమ్ టు ప్రాక్టీస్ దట్, ఐ డిడెంట్ ప్రాక్టీస్ వెల్ అని చెప్పేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే షీ హీ ఆర్ షీ ఈజ్ మోర్ జెన్యున్, ఓకే విల్ టేక్ దెమ్ టు నెక్స్ట్ రౌండ్ అని వాళ్ళు అనుకుంటారు. సో మీరు అలా ట్రై చేయండి. అంతేగాని సేమ్ ఒకటే కాపీ పేస్ట్ పెట్టి అది మళ్ళీ వాళ్ళు ఒకవేళ సి లాంగ్వేజ్ పెట్టేసాం వాళ్ళు మనకి ఏం చెప్పారో ఏంటో మనకు తెలీదు, వాళ్ళు వాళ్ళు సి లాంగ్వేజ్ అడుగుతారు మనకి తెలీదు, సో మళ్ళీ అక్కడ ఆ సి లాంగ్వేజ్ గురించి మళ్ళీ ఒక 4 పాయింట్లు బట్టి పట్టుకెళ్ళిపోతాం. ఇంత మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇంత ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం, మన రెజ్యూమ్నే ఒక 10 సార్లు ప్రిపేర్ అయిపోతాం. నేను రెజ్యూమ్లో ఏం రాసుకున్నానో అమ్మో నేను రెజ్యూమ్లో ఉన్నది చెప్పకపోతే ఇప్పుడు ఏమవుతుంది, రెజ్యూమ్లో ఉన్నది చెప్పకపోతే ఏమవుతుంది,
అది కూడా నీ పాయింటే, నాకు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవటానికి రాలేదు. సో రెజ్యూమ్లో ఉన్నదే నువ్వు చెప్పాలని లేదు, నువ్వు ఏంటో నువ్వు ఫీల్ అవ్వు ఫస్ట్, నువ్వు ఫీల్ అయ్యి అది పేపర్ మీద పెట్టు, అది రెజ్యూమ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నువ్వు నీకు మళ్ళీ నువ్వు రెజ్యూమ్ చూసుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఆటోమేటిక్గా నీ వర్డ్స్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ సో అండ్ సో ఐఎమ్ ఫ్రమ్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ అవర్ సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకెళ్ళిపోతావు ఇట్లాగా. అంతేగాని కాపీ కొట్టడాలు, పక్కన వాళ్ళు రెజ్యూమ్ కూడా పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టడాలు, దానిలో మళ్ళీ సేమ్ వాడికి ఏం స్పెల్లింగ్ మిస్టేక్ వస్తాయి మనకి అదే స్పెల్లింగ్ మిస్టేక్ రావటాలు, ఇవన్నీ మానేసేయండి. ఫస్ట్ 3 సింపుల్ స్టెప్స్, ఫస్ట్ మీ పేరు, మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, అండ్ ఆ తర్వాత మీకు ఏమైనా ఆబ్జెక్టివ్ ఉంటే యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఆబ్జెక్టివ్ ఆల్సో. మీరు ఏదైనా గోల్ పెట్టుకుంటే, గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ ఎయిమ్ కానీ ఏమైనా పెట్టుకుంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు, బట్ యూ షుడ్ బి స్టాండ్ ఆన్ దట్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్ట్. మీరు ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ ఎయిమ్ మీద కానీ మీరు స్టాండ్ అయ్యి ఉండాలి, అంటే ఖచ్చితంగా మీరు దాన్ని చేయగలగాలి అనే ఫీలింగ్తోనే ఆ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కింద మీ అకడమిక్ క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత పర్సనల్ ప్రొఫైల్. ఇంత బ్రీఫ్గా ఉంటే ఒక పేజ్ లేదా బోత్ సైడ్స్లో మీకు అయిపోతే కనుక నా రెజ్యూమ్ చాలా నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. చాలా క్విక్గా అవతల వాళ్ళు ఓకే చాలా నీట్గా ఉంది ప్రొఫైల్ అని, మనం ఎన్ని పేజీలు రెజ్యూమ్ తీసుకెళ్తే అంత టైం మనకి కేటాయించి మనల్ని ఇంటర్వ్యూ చేసి మన అమ్మ వీడు ఇంత రెజ్యూమ్ చేశాడంటే వీడికి చాలా ఇది ఉంది, టాలెంట్ ఉంది అని చెప్పేసి ఎవరు మనల్ని కన్సిడర్ చేయరు. ముఖ్యంగా అసలు అంత రెజ్యూమ్ ఎవరు చదవరు, అంత టైం ఎవరు ఒక్క రెజ్యూమ్ చదవటానికి అంత టైం ఎవరు తీసుకోరు. ఎవరికైనా కావాల్సింది వీళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చా రాదా. రెండో పాయింట్, వీ ఎకనామిక్ క్వాలిఫికేషన్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవే ఎవరైనా చూస్తారు. అంతేగాని అసలు వీడి స్ట్రీమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మనం ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ పెడతాం, అంటే ఏ స్ట్రీమ్లో చదువుకున్నాడు, ఏ స్ట్రీమ్లోకి వచ్చాడు అని. ఒకవేళ ఇన్ కేసు నువ్వు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చదివి నీకు బాగుంది కదా అని చెప్పేసి నువ్వు ఏదైనా బయట లాంగ్వేజెస్ నేర్చుకుని, సి లాంగ్వేజ్, జావా, ప్రోగ్రామింగ్ అవన్నీ నేర్చుకుని నువ్వు తర్వాత ఏంటి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోయినా ఓకే ఎందుకు వచ్చాడు వీడు, హార్డ్వేర్ కదా సివిల్ ఇంజనీరింగ్ కదా ఎందుకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోవటానికే మన ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తారు. సో అప్పుడు నువ్వు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మెన్షన్ చేసుకుంటే ఓకే అని ఫీల్ అవుతారు. అంతే బ్రీఫ్గా ఉండాలి, ఒక 4 పాయింట్స్ నువ్వు దేంటి క్లియర్ చేసేయాలి. నెక్స్ట్ పర్సనల్ ప్రొఫైల్లోకి వచ్చి నేషనాలిటీ, రిలీజియన్, సెక్స్ ఇవన్నీ అవసరం లేదు. నేను చూడగానే నువ్వు అబ్బాయో అమ్మాయో తెలుస్తుంది, సెక్స్ ఫీమేల్, సెక్స్ మెయిల్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వీటి వల్ల పేపర్ వేస్ట్ అవుతున్న వాళ్ళకి, చదివే టైం వేస్ట్, అసలు ఎవరు చదవరు కూడా. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇవన్నీ అవసరం లేదు. ఓ నువ్వు చెప్పుకునేటప్పుడు ఐఎమ్ మ్యారీడ్, ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎ బేబీ ఐ హ్యావ్ ఎ బేబీ, 1 ఇయర్ ఓల్డ్ లైక్ దట్ నువ్వు చెప్పుకోవచ్చు. అంతేగాని ఇంకా మంచి పేపర్ పెంచుకుంటూ ఐ హ్యావ్ ఏ సిబ్లింగ్స్ ఇదంతా అవసరం లేదు, ఐ హ్యావ్ పేరెంట్స్, ఇదంతా టాపిక్ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. టైం వేస్ట్ అండ్ పేపర్ వేస్ట్, ఎవరు చదవరు, ఎవరు చూడరు. సో ఈ 4 స్టెప్స్, మీ పేరు, ఒకవేళ ఆబ్జెక్టివ్ ఉంటే ఆబ్జెక్టివ్, అకడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అండ్ దెన్ పర్సనల్ ప్రొఫైల్. పర్సనల్ ప్రొఫైల్లో ఒకవేళ ఇన్ కేస్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే మీ మొబైల్ కనెక్ట్ కాకపోయినా వాళ్ళకైనా కాల్ చేస్తారు కాబట్టి హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వాలి, అండ్ ఎక్కడ ఉంటున్నారు అడ్రస్ ఇవ్వాలి. అంతే పర్సనల్ ప్రొఫైల్లో కూడా స్పౌస్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేయాలి, లేదా ఫాదర్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ హ్యావ్ టు గివ్ యూ హాబీస్ ఆల్సో. అంతే, అంతవరకు ఫినిష్ చేసేయాలి. సో ఇవండి టిప్స్. అండ్ ఇంకొకటి చెప్పాను కదండి, ఎవరు రెజ్యూమ్ని చదువుకునే వెళ్ళకండి. ఫస్ట్ రెజ్యూమ్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని రోజులు మీ గురించి మీరు అనాలిసిస్ చేసుకుని, మీరు స్టడీ చేసుకుని, మీరు ఏంటి, మీకేమొచ్చు ఏం రాదు అనుకున్న తర్వాత మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని మీరు అప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. లేదు మేము రెజ్యూమ్ ప్రిపేర్ అయ్యే వెళ్తాం మేడం అంటారా, సరే అండి మీ ఇష్టం, రెజ్యూమ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినంత మాత్రాన మనం టాలెంటెడ్ అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. సో అది ఫ్రెండ్స్, ఈ టిప్స్ గుర్తుపెట్టుకొని చక్కగా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఎవరైనా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు గుడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది.
సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.